టెన్ ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న సందర్భంగా కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో ఎలా ఫీల్ అవుతున్నారు సార్, అంటే 10 ఇయర్స్ యాజ్ ఎ డైలాగ్ రైటర్గా కంప్లీట్ చేసుకున్నందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఉందండి. అంటే నేను చాలాసార్లు చెప్పాను, ఎలా బతకాలనుకున్నానో అలా బతుకుతున్నాను నేను. సో నాకు ఈ 10 ఏళ్లలో చాలామంది కంటే మంచి అవకాశాలు వచ్చినాయి. 10 ఏళ్లలో దాదాపుగా ఒక 30 సినిమాల్లాగా రాసుంటాను, 25-30 మధ్యలో అయి ఉంటాయి. ఎక్కువ శాతం హిట్లే, 95% హిట్స్. అందులో బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి, త్రివులార్ లాంటి సినిమాకి రాసే అవకాశం వచ్చింది, మహానటి, కంచె, గౌతమిపుత్ర శాతకర్ణి, ఖైదీ నెంబర్ 150, అటు చిరంజీవి గారితో ఇటు బాలయ్యబాబుతో ఇద్దరితో చేసిన సినిమాలు ఒకే రోజు రిలీజ్ అవ్వడం, పక్కపక్కనే ఒక్కరోజు తేడాతో సంక్రాంతికి. అలాగే మహానటి చాలా మంచి పేరు వచ్చింది, కంచె. అంటే నా ఫస్ట్ మూవీ కృష్ణ వందే జగద్గురు అవటం వల్ల నాకు ఇన్ని మంచి అవకాశాలు వచ్చినాయని ఫీల్ అవుతాను. అదే నా ఫస్ట్ సినిమా, అది కాకుండా ఇంకోటైతే నాకు ఇది ఇలా ఉండేది కాదేమో, ఇంకోలా ఉండేదేమో. సార్, అంటే 10 ఇయర్స్లో ఎక్కువ సక్సెస్ చూసారా స్ట్రగల్ చూసారా? ఎక్కువగా సక్సెస్ ఏనండి. అంటే సక్సెస్ కోసం స్ట్రగుల్ అవుతాం, దాన్ని స్ట్రగుల్ అనుకోకూడదుగా. సక్సెస్ కోసం చేసే ప్రయత్నం, 95% నా సినిమాలన్నీ సక్సెస్లే. సో నేను ఎక్కువగా సక్సెస్లే చూశాను. ఓకే.